భూమి కొనుగోలు చేసినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది భూములు కొన్న తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కొనేటప్పుడు అది పట్టాభూమి అని ఉంటుంది తర్వాత చూస్తే అది సర్కారు భూమి ప్రభుత్వ భూమి అని ఉందని నిషేధ జాబితాలో ఉందని అది ఇనాం భూమి అనో బూధాన్ భూమి అనో సీలింగ్ భూమి అనో తర్వాత తెలుస్తుంటుంది కొన్న తర్వాత కొన్న సర్వే నెంబర్ వేరు అక్కడ ఉన్న సర్వే నెంబర్ వేరు రెండు నెంబర్లు కలవట్లేదని లేదా ఇప్పటికే ఈ భూమి ఇంకెవరకు అమ్మేస్తారు ఇది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందని హద్దులు సరిగ్గా లేవని వ్యత్యాసం ఉంది విస్తీర్ణంలో అని ఇట్లా రకరకాలుగా కొన్న తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇట్లాంటి ఇబ్బందులు తగ్గాలి అంటే పూర్తిగా పోకపోవచ్చు కానీ సాధ్యమైనంతగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే భూమి కొనే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి భూమి కొనే ముందే దాన్ని మనం పరిశీలించి చూసుకోవాలి మనం బట్టలు పోయినప్పుడు చెప్పులు పోయినప్పుడు ఒకటి నాలుగు సార్లు పరిశీలించి చూస్తాం చెప్పులు వేసుకొని చూసి షాపులు నడుస్తాం అట్టి సరిపోతున్నాయా లేదా అని బట్టలు పోతే ట్రయల్ రూమ్లో పోయి బట్టలు అది నెంబర్ మనకు తెలిసినా మళ్ళీ వేసుకొని చూస్తే మనకు ఫిట్ అవుతుందా కాదా రంగు నచ్చుతుందా లేదని కానీ అంతంత డబ్బు పెట్టి భూములు కొంటున్నప్పుడు కనీస జాగ్రత్తలు మనం తీసుకోం దానికి రెండే కారణాలు ఒకటి అవగాహన లేమి తెలియదు మనకు భూమి కొంటే ఏం చూడాలో తెలియదు ఎవరో ఒకరు మనకు పలానా కాగితం చెప్తారు సంతకాలు పెడతాం భూములు వస్తాయి రెండోది అంత సమయం పెట్టాం మనం ఆ కాగితాలను చూడాలి దాని కొంత ఫీజు అవుతుంది ఇవన్నీ పరిశీలించి చూసుకోవాలి ఎందుకులే భూమి ఉంది అని అమ్మాయిదాన్ని మనకు తెలుసు భూమి అక్కడే ఉంది కొంటే భూమి ఎక్కడికి పోతుంది భూమి ఎవరైతే ఎత్తుకుపోరు కదా ఇలాంటి అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి కానీ ఆ రోజులు పోయినాయి ఈ రోజున భూమి ఉంటే సరిపోదు భూమికి కాగితాలు ఉంటేనే భూమి ఉన్నట్టు కాగితాలు లేకున్నా కానీ కాగితాలు లేకున్నా భూమి ఉంటే కాబట్టి అంతా బాగుంటుంది అనుకున్న రోజులు ఇంకా లేవు ఈ రోజున ఎలాంటి పరిస్థితికి చేరుకున్నామంటే భూమి లేకున్నా పర్వాలేదు కాగితాలు ఉంటే సరిపోతుంది అలాంటి పరిస్థితి మనం వచ్చినాం కాబట్టి కాగితాలను ఒకసారి పరిశీలించి చూడాలి ఏం చూడాలి అది చాలా కీలకం దీన్నే భూమి హక్కుల పరీక్షలు చేస్తే ఇవన్నీ బయటపడతాయి లేదా చట్టం భాషలో చెప్పాల్సి వస్తే టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటారు లాయర్ దగ్గర పోతే చేసే పని అదే మీ హక్కులు సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించి చూస్తారు అందులో చాలా పనులు మీరు కూడా చేసుకోవచ్చు ఏం చేయాలి ఫస్ట్ మీరు చూడాల్సింది మీరు కొంటున్న భూమి చిరునామాని కనుక్కోవాలి ఆ ఏ భూమి కొంటున్నారు దాని సర్వే నెంబర్ ఏంటి దాని హద్దులు ఏంటి దాని విస్తీర్ణం ఎంత వాస్తవంగా విస్తీర్ణం ఏంటి వాస్తవంగా ఉన్న సర్వే నెంబర్ ఏంటి రికార్డులో ఆ విస్తీర్ణానికి ఆ నెంబర్కి మ్యాచ్ అవుతుందా చాలా చోట్ల మీరు వాస్తవంగా ఉన్న నెంబర్ ఒకటి ఉంటుంది దాని రికార్డు ఇంకోలాగా ఉంటుంది ఇక్కడ విస్తీర్ణం రెండు ఎకరాలు ఉంటుంది రికార్డులో ఎకరమే ఉంటుంది కాబట్టి ఇది పోల్చుకొని చూడాలి భూమి చిరునామా ముందు తెలుసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ రెండవది భూమి స్వభావం ఏంటో తెలుసుకోవాలి అంటే అది ప్రభుత్వ భూమా పట్టాభూమా అడవి భూమి అని ఉందా సీలింగ్ భూమి ఉందా చూడాలి ఎక్కడ చూడాలి సాధారణంగా మనం అందరం చేసే పని ఏంటంటే నేను అడంగలో చూస్తాం ఇలా పట్టాభూమి ఉందంటే భూమి అనుకుంటాం కానీ అది కాదు సెటిల్మెంట్ చేసినప్పుడు భూముల్ని కొలిసినప్పుడు తయారైన రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డే ప్రామాణికం ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఎఫ్ఏ కానీ చూడాలి తెలంగాణ అయితే సేత్వార్ కానీ కాసరా పహాని కానీ సేసాల కానీ చూడాలి చూసి ఆ భూమి స్వభావం ఏంటో నిర్ధారణ చేసుకోవాలి ఇక మూడోది భూమి యజమాని ఎవరో నిర్ధారణ చేసుకోవాలి ఎట్లా చేసుకుంటాము వన్ బి రికార్డులో ఎవరి పేరుందో చూడాలి సెటిల్మెంట్ రికార్డులో ఎవరి పేరుందో చూడాలి మనకు అమ్ముతున్న వ్యక్తి పేరు వన్ బీలో ఉందో లేదో చూడాలి ఈ వన్ బీలో వచ్చిన వ్యక్తికి సెటిల్మెంట్ రికార్డులో ఉన్న వ్యక్తికి లింక్ ఏముందో పరిశీలించి చూడాలి లింక్ చూడాలంటే పాత పహాని అడంగలు కావాలి ఈసీ కావాలి ఈసీ పాత పహాని లేదా అడంగల్ ముందు పెట్టుకుంటే సెటిల్మెంట్ రికార్డ్ నుంచి ఇప్పటి వరకు చేతు మారింది ఆ లింక్ సరిగ్గా ఉందో లేదో తెలుస్తుంది ఇది ఇంకొక అంశం ఆ తర్వాత చూడాల్సింది ఈ భూమి ఎవరి అనుభవంలో ఉందో చూడాలి వాస్తవంగా ఎవరి అనుభవంలో ఉంది రికార్డులో ఎవరి అనుభవంలో ఉన్నట్టుగా రాస్తున్నారు పహానీలో కానీ అడంగల్లో కానీ సాగుదారి కాలంలో ఏ పేరు ఉందో చూడాలి ఇక ఆ తర్వాత చూడాల్సింది ఆ భూమికి సంబంధించి ఏదైనా వివాదం ఉందా లేదా చూడాలి రెవెన్యూ కోర్టులో కానీ సివిల్ కోర్టులో కానీ కేసు ఉందా చూడాలి ఇవన్నీ చూసిన తర్వాత ఏదన్నా సమస్య ఉంటే కనుక ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాతనే భూముల అమ్మకాలు కొనుగోలు చేసినట్లయితే తగిన జాగ్రత్తలతోటి రిస్క్ తగ్గుతుంది అంతేకాదు సాధ్యమైనంతగా భూములు కొనడానికంటే ముందే సర్వే చేయించుకోవాలి ఆ సర్వే పటాన్ని కూడా సేల్ లీడ్లో ఒక భాగంగా ఉంచుకున్నట్లయితే రేపు పొద్దున గెట్టు తగాదాలు హద్దు తగాదాలో రాకుండా ఉంటాయి ఏ భూమి కొన్నామనే ఒక ఐడెంటిటీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే చాలా వరకు మనం వివాదాలను తగ్గించడానికి వీలవుతుంది